హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మోడ్యూల్ సో ఇవాళ టాపిక్ జెండర్ జెండర్ అంటే మేల్ ఫీమేల్ మేల్ని మెస్కులైన్ జెండర్ అంటాము ఫీమేల్ని ఫెమినైన్ జెండర్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం ఇవి కాకుండా కామన్ జెండర్ న్యూట్రల్ జెండర్ కూడా ఉంటాయి అవి ఏంటో మన ఎగ్జాంపుల్తో చూద్దాం ఫ్రెండ్స్ జెండర్ అంటే కామన్గా మనం కేటగిరీ చేసేది మేలా ఫీమేలా అనేది సో మేల్ని మెస్కులాన్ కింద కన్సిడర్ చేస్తాం ఫీమేల్ని ఫెమినైన్ కింద కన్సిడర్ చేస్తాం కానీ కామన్ జెండర్ న్యూట్ర జెండర్ కూడా ఉన్నాయి సో అవి ఏంటో చూద్దాం మెస్క్లాన్ అంటే మేల్ పికాక్ నెమిలి మేల్ అని అర్థం మేల్ పికాక్ ఫెమినైన్ పిహెన్ అంటే ఫీమేల్ పికాక్ అని అర్థం కామన్గా అంటే చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చైల్డ్ అది బాయ్ కన్నా మనం యూజ్ చేయొచ్చు చైల్డ్ని గర్ల్ కన్నా యూజ్ చేయొచ్చు దెర్ ఈజ్ ఏ చైల్డ్ క్రయింగ్ అంటే ఒక చైల్డ్ ఏడుస్తున్నది సో కామన్గా యూజ్ చేస్తాం కాబట్టి బోధ ద జెండర్కి ఇది కామన్ జెండర్లోకి వస్తలేండి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ మేల్ పేరెంట్ ఫీమేల్ పేరెంట్ స్టూడెంట్ మేల్ స్టూడెంట్ ఫీమేల్ స్టూడెంట్ ఆ వర్డ్స్ అన్నీ కామన్ జెండర్లోకి వస్తాయి నెక్స్ట్ న్యూట్ర జెండర్ అంటే ఏంటి నాన్ లివింగ్ థింగ్స్ ఓకే వేటికొతే లైఫ్ లేదో నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా న్యూటర్ జెండర్లోకి వస్తాయి ఎగ్జాంపుల్ స్టోన్ రాయి మేల్ ఆర్ ఫీమేల్ మనం చెప్పుకోలేం అవి న్యూటర్గా ఉంటాయి సో స్టోన్ స్టోన్ మనకి న్యూట్ర జెండర్లోకి వస్తుంది అలాగే మార్కర్ మార్కర్కి మేల్ ఫీమేల్ అనే మన కేటగిరీ ఉండదు సో ఇది కూడా న్యూటర్ జెండర్లోకి వస్తుంది అలాగే మనకున్న బల్బ్ న్యూట్ర జెండర్ ఓకే సో నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా న్యూటర్ జెండర్లోకి వస్తాయి ఇప్పుడు మనకి ఐడియా కోసం కొన్ని మేల్ ఫీమేల్ డిస్టింక్షన్ వర్డ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ యా సో ఎం మేల్ ఎఫ్ ఫీమేల్ ల్యాడ్ లాస్ ఓకే ల్యాడ్ అంటే ఇంగ్లీష్లో బాయ్ అని అర్థం లాస్ అంటే ఇంగ్లీష్లో గర్ల్ అని అర్థం ఓకే ఫ్రెండ్స్ పోయట్ పోయెటిస్ పోయట్ పోయెటిస్ సో పోయట్ అంటే కవి మేల్ కవయిత్రిని పోయటస్ నెఫ్యూ అంటే మేనల్లుడు నీస్ అంటే మేనకోడలు హంటర్ అంటే హంతకుడు హంట్రెస్ అంటే హంతకురాలు మాస్టర్ అంటే మేల్ మిస్ట్రెస్ అంటే ఇక్కడ విమెన్ రైట్ ఎంపరర్ అంటే చక్రవర్తి ఎంప్రెస్ అంటే ఫీమేల్ చక్రవర్తి ఓకే ప్రీస్ట్ ప్రిస్టెస్ పూజారి పూజారిని హోస్ట్ అంటే ఎవరైతే మనకి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని హోస్ట్ అంటారు లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళని కూడా హోస్ట్ అంటారు సో మేల్ అవుతే హోస్ట్ ఫీమేల్ అవుతే హోస్టెస్ ఓకే అలాగే ఎయిర్ హోస్టెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్ళికొడుకు బ్రైడ్ అంటే పెళ్ళికూతురు విజార్డ్ మాంత్రికుడు విచ్ మాంత్రికురాలు సర్ మేడం మనకు తెలిసిన వర్డ్స్ ఏవి బుల్ కౌ మేల్ ఫీమేల్ మాంక్ నన్ సన్యాసి సన్యాసిని ఓకే స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ ఓకే సవితి అనే అర్థంలో స్టెప్ యూజ్ చేస్తాం మనం సో ఇక్కడ ఫాదర్ మేల్ మదర్ ఫీమేల్ కింద కన్సిడర్ చేస్తాం స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ ఆథర్ ఆథరెస్ ఆథర్ అంటే రచయిత ఆథరెస్ అంటే రచయిత్రి యాక్టర్ అంటే నటుడు యాక్ట్రెస్ అంటే నటి సో ఇట్లా మనకి మెయిన్ ఫీమేల్ వర్డ్స్ మనకి ఐడియా వచ్చింది ఇప్పుడు సో ఇలాగే మనకి మేజర్ వర్డ్స్ మనం చూసాము మోస్ట్లీ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవి మనకి జనరల్గా మీరు బయట మీరు విని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా మేల్ ఫీమేల్ సో జనరల్గా ఎక్కువగా మనం వాడే వర్డ్స్ ఇవి వీటి వర్డ్స్ ఐడియాగా మనం అన్ని వర్డ్స్ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ సో ఈ మేల్ ఫీమేల్ వర్డ్స్ మనం తెలుసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ చూద్దాం లాడ్ లాస్ పోయిట్ పోయిటెస్ నెఫ్యూ నీస్ హంటర్ హంట్రెస్ మాస్టర్ మిస్ట్రెస్ ఎంపర్ ఎంప్రెస్ ప్రీస్ట్ ప్రీస్టెస్ హోస్ట్ హోస్టెస్ బ్రైట్ గ్రూమ్ బ్రైడ్ విజార్డ్ విచ్ సర్ మేడం బుల్ కౌ మాంక్ నన్ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ ఆథర్ ఆథరెస్ యాక్టర్ యాక్ట్రెస్ అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బఫెల్లో ఉందనుకోండి మేలు ఫీమేల్కి ఎలా మనం డిస్టింగ్షన్ ఇవ్వచ్చు హీ బఫెల్లో షీ బఫెల్లో ఓకే సో మనకి ఏదైనా సరే కొన్నిటికీ మీకు ఏమైనా సరే ఎనిమల్స్లో కానీ ఎప్పుడన్నా మీకు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి సో ఆ ఎనిమల్ వర్డ్ ముందు హీ షీ అని పెడితే మనకి మేల్ ఫీమేల్గా మనం డిస్టింక్షన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఈ ఎగ్జాంపుల్స్తో పాటు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి నెక్స్ట్ సెషన్లో ఇంకొక టాపిక్తో కలుద్దాం టేక్ కేర్